హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఏం చేస్తున్నానో చూడండి. ఈరోజు నాకు మా అమ్మమ్మ చేసే వడియాల పులుసు గుర్తొచ్చింది. ఇంకా సరేనని చెప్పి ఈరోజు ఆ వడియాల పులుసు చేస్తున్నాను. వడియాలు కర్రీకి ఏమేం కావాలో చూడండి. వడియాలు మినప్పప్పు వడియాలు 1 కప్పు, పోపు దినుసులు 1/2 చెంచా, కారం 1/2 చెంచా, 1/4 చెంచా పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త అన్ని కూరల్లో కంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 1, నేను 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. చింతపండు 1 పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టేసి ఇలా ఉంచాను. ఈ పులుసు, ఈ రసం ఆ కూరలో వడియాల పులుసులో పోయాలి. వంటకి కావలసిన ఆయిల్ మొదలు పెట్టేద్దామండి. చేసే విధానం చూడండి. 4 చెంచాలు ఆయిల్ వేసి వడియాలు వేయించుకోవాలి. మనం భోజనంలోకి వడియాలు వేయించుకుంటాం కదా, సేమ్ అలాగే వేయించుకోవాలి. వేగిన వడియాలు తీసి 1 బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచాలి. ఇప్పుడు ఆ మిగిలిన ఆయిల్ సరిపోతుంది. ఆ ఆయిల్లోనే పోపు వేసేసుకోవాలి. 2 మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇలా పోపు వేసేసేయాలి. పోపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసేయండి. ఈ వడియాల పులుసులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఉంటే బాగుంటాయండి. ఉల్లిపాయలు వేగాయి, ఉప్పు, కారం, పసుపు వేసేయాలి. సాల్ట్ మీ టేస్ట్ సరిపోయినట్లుగా వేస్తూ వచ్చండి. ఒక క్షణం వేగనిచ్చి చింతపండు రసం పోసేయాలి. ఒకసారి మూత పెట్టేసి ఆ పులుసు మరగనివ్వాలి. మరిగిపోయిందండి. ఇప్పుడు ఆ వడియాలు, వేయించుకున్న వడియాలు ఇప్పుడు ఈ పులుసులో వేసేయాలి. ఒక్కసారి మూత పెట్టేసి కొద్దిసేపు, 4-5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఉడికిపోయాయండి. కొంచెం సాఫ్ట్గా ఉడికిపోతాయి వడియాలు. వడియాల పులుసు రెడీ అయిపోయిందండి. మీకు నచ్చుతుంది అనుకుంటాను. మీకు ఎలా వచ్చిందో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వడియాల పులుసు వెరైటీగా భలే టేస్టీగా ఉంటుందండి. మా అమ్మమ్మ గుర్తొచ్చారు ఈరోజు, అందుకే చేశాను. రెడీ అయిపోయింది. మీరు చూడండి, ఒకసారి చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.